వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ 7కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ క్వశ్చన్ అంతా విన్న తర్వాత మీరు ఆప్షన్ చూజ్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయ్యాక నేను ఆన్సర్స్ చెప్తాను, ఓకేనా? అదేవిధంగా ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వన్, ఆల్ ఇండియా సైన్స్ టీచర్స్ అసోసియేషన్ రికమెండెడ్ దట్ ఆల్ ద హై స్కూల్స్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ ల్యాబ్స్, ఓకేనా? ఆల్ ఇండియా సైన్స్ టీచర్స్ అసోసియేషన్ హై స్కూల్స్లో ఏ ల్యాబ్స్ ఉండాలని సూచించింది. ఆప్షన్ ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్, ఆప్షన్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సారీ బోటనీ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ సి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జనరల్ సైన్స్, డి ఫిజిక్స్ బయాలజీ కంప్యూటర్ సైన్స్. ఆప్షన్ చూజ్ చేసుకోండి. లిజన్ కేర్ఫుల్లీ. ఆప్షన్ వచ్చేసి సి కరెక్ట్ అండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జనరల్ సైన్స్ సి అండి. ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జనరల్ సైన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ద సౌత్రన్ ఇండియా సైన్స్ ఫేర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై, ఓకేనా? దక్షిణ భారతదేశ సైన్స్ ఫేర్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఏ విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్, బి బిర్లా సైన్స్ సెంటర్, సి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం, డి రీజనల్ సైన్స్ సెంటర్స్. సో కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారా? సి అండి, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అనేది ఈ సౌత్రన్ ఇండియా సైన్స్ ఫేర్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేపర్ పబ్లిష్డ్ బై ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఆప్షన్ ఏ సైన్స్ టుడే, ఆప్షన్ బి సైన్స్ ప్రోగ్రెస్, ఆప్షన్ సి నేచర్, ఆప్షన్ డి కరెంట్ సైన్స్. ఆప్షన్ చూస్ చేసుకున్నారా అండి? సో సైన్స్ టుడే అండి, ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద టీచర్ వాష్డ్ ద ఓన్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ దెన్ కవర్డ్ ద ఓన్ విత్ ఏ కాటన్ డిప్డ్ ఇన్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాజ్ ఏ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ద యాక్సిడెంట్, ఓకేనా? సో ఈ ల్యాబ్లో జరిగే యాక్సిడెంట్స్ గురించి, వాటి యొక్క ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ గాయాన్ని బాగా వాటర్తో కడిగారంట, తర్వాత సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ని కవర్ చేశారంట. అది దేనికి సంబంధించింది? యాసిడ్ నైకి సంబంధించిన, బర్న్స్ ఫ్రమ్ యాసిడ్కి సంబంధించిన, లేదంటే బర్న్స్ ఫ్రమ్ ఆల్కలీనా, బర్న్స్ ఫ్రమ్ పాస్పరసా? గెస్ చేయండి, పాస్పరస్ అండి, బర్న్స్ ఫ్రమ్ పాస్పరస్. పాస్పరస్ కనుక పైన పడినట్లయితే ఫస్ట్ ఆ గాయాన్ని చాలా వాటర్తో కడిగేసి తర్వాత ఏం చేయాలి, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ డిప్ చేసినటువంటి కాటన్ని ఆ గాయం పైన పెట్టాలి, ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ అన్ ఆల్కలీ సబ్స్టాన్స్ ఫాల్స్ ఇన్ టు ద ఐ ఆఫ్ ఏ స్టూడెంట్ యాక్సిడెంటలీ, ఇట్ హ్యాస్ టు బి మిక్స్డ్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఆఫ్టర్ మిక్సింగ్ థ్రోలీ విత్ వాటర్. సో ఏంటండి, ఆప్షన్ ఏ సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ బి గ్లిజరిన్, ఆప్షన్ సి బోరిక్ యాసిడ్, ఆప్షన్ డి లెమన్ జ్యూస్. ఈ ఆల్కలీ సబ్స్టాన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఐలో పడితే అప్పుడు ఏం యూజ్ చేయాలి ఫస్ట్ ఎయిడ్గా? గెస్ చేయండి. బోరిక్ యాసిడ్, ఓకేనా? బోరిక్ యాసిడ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ యూజ్ చేసి కడిగేసేయాలి. నెక్స్ట్ ఇది ఆప్షన్ సి అండి. నెక్స్ట్ సిక్స్ వన్ చూడండి, ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ యాసిడ్ ఇన్ ఐ ఈజ్, ఓకేనా? సో ఇదేమో ఆల్కలీ, మనం ఫిఫ్త్ జరిగింది ఆల్కలీ అంటే బేస్కి సంబంధించి, ఇక్కడ యాసిడ్ అంటున్నారు, ఓకేనా? సో యాసిడ్ ఇన్ ఐకి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ఏంటిది? వాష్ ద ఐస్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ సోప్ వాటరా,
బి ఆప్షన్ వచ్చేసి క్లోజ్ ద ఐస్ ఫర్ ఫ్యూ సెకండ్స్, సి ఆప్షన్ స్టే ఇన్ ఓపెన్ ఎయిర్ ఫర్ 5 మినిట్స్, ఆప్షన్ డి క్లీన్ ద ఐస్ విత్ సాఫ్ట్ కాటన్ క్లాత్. గెస్ చేయండి చూద్దాం. ఎస్, ఇక్కడ యాసిడ్ ఉంది కదండి, యాసిడ్కి ప్యూర్ అపోజిట్ ఏంటిది? బేస్. బేస్ అంటే ఇక్కడ సోప్ వాటర్ కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వాష్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ సోప్ వాటర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఫర్ 6th one. ఓకే, దెన్ నెక్స్ట్ 7th one. ద ఇన్ఫర్మేషన్ దట్ నీడ్ నాట్ టు బీ గివెన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ ఇన్స్ట్రక్షన్ కార్డ్ ఈజ్, ఆప్షన్ ఏ హూ హ్యాస్ టు డూ ద ఎక్స్పెరిమెంట్, ఆప్షన్ బి ద పర్పస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, సి ద మెథడ్ టు బి అడాప్టెడ్, డి ప్రికాషన్స్ టు బి అబ్జర్వ్డ్. గెస్ చేయండి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకే, నెక్స్ట్ 8th one చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ కన్స్యూమింగ్ యాసిడ్, అయితే పిపిటౌట్ చేసేటప్పుడు కొన్ని ల్యాబ్లలో అసలు ఆ పిపిటౌట్కి సంబంధించిన బల్బ్ అరేంజ్మెంట్ ఉండక నోటితోనే పిపిటౌట్ చేయమంటారు. సో అట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్లా మౌత్లో కనుక యాసిడ్ పోతే ఏం చేయాలి? ఆప్షన్ ఏ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇవ్వాలా, లేదంటే సోడియం బైకార్బోనేట్ ఇవ్వాలా, బోరిక్ యాసిడ్ ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలా? గెస్ చేయండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. యాక్చువల్గా మరి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంటండి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మీన్స్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే, నెక్స్ట్ 9th one. ద ఐడియా ఆఫ్ ఏ ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ వాజ్ కన్సీవ్డ్ బై, ఆప్షన్ ఏ ఎస్సీఈఆర్టీ, ఆప్షన్ బి ఎన్సీటీఈ, ఆప్షన్ సి ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. గెస్ చేయండి. ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ అనే ఐడియాని ఇచ్చింది ఎవరండి? ఎన్సీఈఆర్టీ కదా, ఆప్షన్ సి ఈజ్ రైట్. నెక్స్ట్ 10th one చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ కండక్ట్ సైన్స్ ఫేర్స్ ఇన్ నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో సైన్స్ ఫేర్స్ని కండక్ట్ చేసేది ఎవరు, ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఎన్సీటీఈనా ఎస్సీఈఆర్టీనా ఎన్సీఈఆర్టీనే ఆల్ ది ఏవోనా? సో ఇది కూడా సేమ్ ఎన్సీఈఆర్టీ. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఫర్ 10th one. 9th one ఆల్సో ఆప్షన్ సి ఈజ్ రైట్. ఓకే, ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ అండ్ నేషనల్ లెవెల్లో సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేసే రెండు పనులు చేసేది ఎవరు? ఎన్సీఈఆర్టీ. ఓకే, నెక్స్ట్ 11th one చూడండి. యాసిడ్ బర్న్స్ మస్ట్ బి వాష్డ్ ఇమీడియట్లీ విత్ యాసిడ్ బర్న్స్. ఒకవేళ యాసిడ్ కనుక పడి కాలినట్టయితే ఇమీడియట్గా మనం ఏ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి? ఆప్షన్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ సోడియం బైకార్బోనేట్ సొల్యూషన్, ఆప్షన్ బి 1% సొల్యూషన్ ఆఫ్ అసిడిక్ యాసిడ్ అండ్ లెమన్ జ్యూస్, ఆప్షన్ సి డైల్యూట్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్, ఆప్షన్ డి నన్. ఏదండి, గెస్ చేయండి చూద్దాం. సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేసి కడగాలన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఫర్ 11th one. నెక్స్ట్ 12th one. మైనర్ కట్స్ షుడ్ బి ట్రీటెడ్ విత్, చిన్న చిన్న గాయాలని విత్ ట్రీట్ చేయాలి. గ్లిజరిన్ సొల్యూషనా, సోడియం బైకార్బోనేట్ సొల్యూషనా, సి టింక్చర్ ఆఫ్ అయోడినా, డి 1% ఆఫ్ బోరిక్ యాసిడా? సో అందరికీ తెలుసు, ఏదైనా గాయంగ్ అయి బ్లడ్ రాగానే ఫస్ట్ వాష్ చేసి దానిపైన ఐడిన్ ఇస్తారు. ఓకేనా? సింపుల్ గుర్తుంటుంది, అది టింక్చర్ ఆఫ్ అయోడిన్. ఓకే, సో 12th one ఈజ్ సి ఆప్షన్. ఓకే, టింక్చర్ ఆఫ్ అయోడిన్. నెక్స్ట్ 13th one. సోడియం షుడ్ బి కెప్టెన్, అయితే సోడియం ఎక్కడ నిల్వ చేస్తారు, పాస్పరస్ ఎక్కడ నిల్వ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ట్రిక్ కూడా చెప్తాను, మీరు ఎప్పుడు మర్చిపోరు. అసలు ఈ ఐఐటీ స్టూడెంట్ కూడా చాలామంది మర్చిపోతున్నారు, సోడియం కెప్టెన్, పొటాషియం కెప్టెన్, పొటాషియం కెప్టెన్ అని అక్కడే ఆగిపోతున్నారు. సో మీరు మర్చిపోకుండా ఉండడానికి నేను ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే క్వశ్చన్ ఏంటండి, సోడియం షుడ్ బి కెప్ట్ ఇన్ కిరోసినా, వాటరా, సాల్ట్ సొల్యూషనా, గ్లిజరేనా? సోడియంని ఎక్కడ నిల్వ ఉంచాలి? సోడియం ఈజ్ కెప్ట్ ఇన్ కిరోసిన్. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ రైట్. 13th one. 14th. పాస్పరస్ షుడ్ బి కెప్ట్ ఇన్ కిరోసినా, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషనా, ఎస్టిక్ యాసిడా, వాటరా? సో పాస్పరస్ని ఎక్కడ ఉంచాలంటే మనము వాటర్లో నిల్వ ఉంచాలి, లేదంటే అవి అట్మాస్ఫిరిక్ గ్యాసెస్తో రియాక్ట్ అవుతాయి. ఓకేనా? సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను,
ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ గుర్తుంటుంది. సోడియం ఎన్ఏ, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ వేర్ ఇన్ కెరోసిన్. ఓకేనా, ఈ సోడియంలో సోడియం అని ఇట్లా రాస్తాం కదా, ఇక్కడ ఎస్ అనే వర్డ్, ఎస్ అనే లెటర్, ఇక్కడ ఎస్ అనే లెటర్ గుర్తుపెట్టుకోండి, కామన్ ఉంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ పీకి సంబంధించి పిహెచ్ఓఎస్పిహెచ్ఓఆర్. ఈ ఫాస్ఫరస్లో మనకి చూడండి పి అనే లెటర్ ఉంది కదా, సో అదేవిధంగా వాటర్ చూడండి. వాటర్ అంటే మీరు సింపుల్గా పొటేబుల్ వాటర్ అని చదువుతాం కదా, ఏదైతే డ్రింకింగ్ వాటర్ దాన్ని పొటేబుల్ వాటర్ అంటాం కదా, పొటేబుల్ వాటర్ని పి వాటర్, ఫాస్ఫరస్ వాటర్ అంటే నేను పొటేబుల్ వాటర్లో ఫాస్ఫరస్ ఉంటుందని చెప్పట్లేను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ని వాటర్లో పెట్టి నిల్వ ఉంచుతారు, సోడియంని కిరోసిన్లో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ వాటర్ అనే దానిలో ఏం నిల్వ ఉంచుతారంట, ఫాస్ఫరస్ని. ఓకేనా, సింపుల్గా మీకు గుర్తుండాలంటే పొటేబుల్ వాటర్, వాటర్లో ఉంటుంది ఫాస్ఫరస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పొటేబుల్ వాటర్ అంటే యాక్చువల్గా డ్రింకింగ్ వాటరు, దానికి దీనికి ఎక్కడ రిలేషన్ లేదు, బట్ ఆ రైమింగ్ కోసం నేను చెప్తున్నాను. మళ్ళీ కామెంట్లు మీరు తికమక్క అర్థం చేసుకొని పెట్టకండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ కెప్ట్ ఇన్ వాటర్, సోడియం కెప్ట్ ఇన్ కిరోసిన్. నెక్స్ట్ 15, ద థింగ్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో ఉన్నప్పుడు ఏం మైండ్లో పెట్టుకోవాలి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ బ్యాచా, ఆప్షన్ ఏ, నంబర్ ఆఫ్ ఆప్షన్ బి వచ్చేసి నంబర్ ఆఫ్ సైన్స్ టీచర్సా, ఆప్షన్ సి స్టోర్ రూమా, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. ఏంటండి, మనము ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ బ్యాచ్లో అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దాన్ని బట్టే ఆ యాక్టివిటీని, ఐ మీన్ ఆ ఎక్స్పెరిమెంట్ని ఎంతమంది గ్రూప్ వైజ్ చేయాలి, ఎంత కెమికల్ తీసుకోవాలి, కెమికల్ తీసుకున్న దానికి అసలు మనం నిజంగా అది హార్మ్ఫుల్ కెమికల్ అయితే అంతమంది ప్రజెన్స్కి సరిపడా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారా, మనం సరిగా మేనేజ్ చేయగలమా లేదా, లేకపోతే హాఫ్ బ్యాచ్ ఇప్పుడు పెట్టేసి హాఫ్ బ్యాచ్ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చా, ఇవన్నీ డిపెండ్ అయ్యేది ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ నెంబర్ పైనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఓకేనా అనేది చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకే, అందుకే ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ 16th వన్, వాట్ ఈస్ ద సైజ్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ డాక్టర్ వైట్ హౌస్ ల్యాబొరేటరీ. ఆల్రెడీ మనము ల్యాబొరేటరీకి సంబంధించి టైప్స్ కూడా నేర్చుకున్నాం కదా, ఈ డాక్టర్ వైట్ హౌస్ సూచించినటువంటి ల్యాబొరేటరీ యొక్క మెజర్మెంట్స్ ఏంటివి, ల్యాబ్ మెజర్మెంట్స్ ఎంత అన్నారు, 45x25 feet లేదంటే 825 square feet లేదంటే 40x25 feet ఆల. సో ఆప్షన్ ఏంటండి, 45x25 feet ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే 17th చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ డూ ఎక్స్పెరిమెంట్ ఇన్ లెక్చర్ రూమ్ ల్యాబొరేటరీ. ఆప్షన్ ఏ 42, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 48, ఆప్షన్ డి 52. ఓకేనా, ఎంతమంది స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలి లెక్చర్ రూమ్ ల్యాబొరేటరీ ప్రకారం. ఓకేనా, ఎంతమంది అండి గుర్తొచ్చినా, సో ఆప్షన్ బి 40 students అండి. ఓకేనా, అందుకే మీరు తప్పకుండా ఈ ప్రీవియస్ క్లాసెస్లో ఈ 9-10 class అప్రాక్సిమేట్గా 9 classes చెప్పాను కదా, అవన్నీ వీడియో చూసిన తర్వాతనే ఈ గ్రాండ్ టెస్ట్ రాయండి, మీరు తప్పకుండా బైక్ బై వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ 18 చూడండి, అకార్డింగ్ టు డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ సైజ్ ఆఫ్ ద బ్లాక్ బోర్డ్. ఈ బ్లాక్ బోర్డ్ సైజ్ ఈ డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ ప్రకారం ఎంత ఉండాలి, ఆప్షన్ ఏ 10 feet x4 feet, ఆప్షన్ బి 12 feet x6 feet, ఆప్షన్ సి 14 feet x6 feet, ఆప్షన్ డి 2.5 feet x4 feet. ఎంత అండి, వెల్ నోన్ ఎగ్జాంపుల్ కదా ఇది, 10 feet x4 feet, ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ 17th, ద ల్యాబ్ డోర్స్ అండ్ విండోస్ షుడ్ ఓపెన్ ఇన్ విచ్ డైరెక్షన్, ఇన్సైడ్ ద రూమా, అవుట్ సైడ్ ద రూమా, షుడ్ ఆల్వేస్ బీ క్లోజ్డ్, నన్ ఆఫ్ ది అబోనా. ఎప్పుడైనా సరే ల్యాబ్కి సంబంధించిన ల్యాబ్ డోర్స్ అనేవి, విండోస్ అనే విండోస్ డోర్స్ మెయిన్ డోర్స్ ఇవి ఉంటాయి కదా, ఆ డోర్స్ అనేవి లోపలి వైపు కాదు బయట వైపు ఓపెన్ అయ్యేలా ఉండాలి. ఇంత చిన్నది గుర్తుకు లేదా అనుకోకండి, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే.
ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే లేదంటే ఏదైనా స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసమని ఈ డోర్స్ అవుట్ సైడ్ పెడతారు ల్యాబ్కి. ల్యాబ్ యొక్క స్పెషాలిటీ ఇది. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ 20th చూడండి. ద ఫాలోయింగ్ ల్యాబొరేటరీ విండోస్ కెన్ కవర్ విత్ బ్లాక్ కర్టెన్స్. ఓకేనా, బ్లాక్ కర్టెన్స్ ఉండేది ఇక్కడ. డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌజా, లెక్చర్ కమ్ ల్యాబొరేటరీ రూమా, మల్టీపర్పస్ ల్యాబొరేటరీనా? ఆప్షన్ డి బి అండ్ సీనా. అంటే లెక్చర్ రూమ్, లెక్చర్ కమ్ ల్యాబొరేటరీ రూమా, మల్టీపర్పస్ ల్యాబొరేటరీ రూమా? చెప్పండి. ఆప్షన్ డి ఈజ్ రైట్. లెక్చర్ కమ్ ల్యాబొరేటరీ రూము మరియు మల్టీపర్పస్ ల్యాబొరేటరీ రూమ్కి విండో కర్టెన్స్ ఏ కలర్లో ఉంటాయి? బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ రైట్. ఓకే అండి, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో యాక్చువల్గా గ్రాండ్ టెస్ట్ అని అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంటర్నల్ స్టోరీస్ సరిపోదేమో అనిపిస్తుంది. సో ఓకే, ఎంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోండి, ఒకసారి రీచెక్ చేసుకోండి. సో తప్పకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. నాకు టైం లేకపోయినా నేను చదువుకుంటూ మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎడిటింగ్ లాంటివి ఏమీ చేయట్లేదు, ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో చెప్పడం ఇంపార్టెంట్, కానీ ఇంకా ఎడిటింగ్కి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.